ఇక్కడి వరకు వచ్చారు వి వాంట్ యు టు లాంచ్ ది ట్రైలర్ కానీ ట్రైలర్ లాంచ్ చేసే ముందు మీరు మాట్లాడి ఆ తర్వాత ట్రైలర్ చూపించాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అక్కినేని అభిమానులకి మరీ మరీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే మీ అందరికీ థ్యాంక్ యూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చైతన్యం మీద ప్రేమతో థ్యాంక్ యూ సో మచ్ అందరూ శైలజారెడ్డి గారు అల్లుడు అంటున్నారు కాదు అక్కినేని నాగేశ్వరరావు గారు మనోడు నాగార్జున పెద్ద కొడుకు నాన్నగారికి ప్రేమ కథా చిత్రాలైనా ఎంటర్టైన్మెంట్ చిత్రాలైనా ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో ఆయనే సాటి ఎటువంటి ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ ఉన్నాయి ఆయనకి ఇప్పుడు ఆ వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు ఆయన వారసత్వాన్ని మీ అందరికీ మీరందరూ అనుకుంటారు చైతన్య చాలా సాఫ్ట్ చక్కగా నవ్వుతూ ఉంటాడు చైతన్య బంగారం అంటూ ఉంటారు కాదు చిలిపితనం కూడా ఉంది తనలో నేను కొంచెం సినిమా చూశాను అక్కడక్కడ మారుతి గారు ఆ చిలిపితనాన్ని కూడా చాలా చక్కగా వాడుకున్నారు అండ్ మై బ్యూటిఫుల్ రమ్యాకృష్ణ మేమిద్దరం కలిసి ఎన్నో సినిమాలు చేసాము మీ అందరికీ తెలుసు పెద్ద పెద్ద హిట్స్ ఆ సినిమాలన్నీ మా ఇద్దరి కాంబినేషన్ ఇప్పుడు చైతన్యకి అత్తయ్య అయింది అండ్ రమ్య అంటే భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు బాహుబలి తర్వాత రమ్య నడుస్తుంటే రమ్య నవ్వుతుంటే రమ్య మాట్లాడుతుంటే అలా కళ్ళప్పగిచ్చి చూడాల్సిందే అండ్ రమ్యతో ఏ సీన్ అయినా బ్రహ్మాండంగా పండుతుంది అండ్ నాతో పాటు ఒక చిన్న గెస్ట్ రోల్ అయినా అల్లరి అల్లుల్లో ఒక సినిమా చేసింది రమ్య నాతో పాటు అండ్ ఇప్పుడు చైతన్యతో శైలజారెడ్డి గారు అల్లుడు అని చేస్తుంది అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ గోపీ సుందర్ గారు చాలా మంచి ఫామ్లో ఉన్నారు మరి ఇంకేం కావాలో ఆయన కేరళలో అంత ఫ్లడ్స్ ఉన్నా కేరళలో అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అదే డెడికేషన్తో కొంచెం ఆలస్యమైనా డెడికేషన్తో సినిమా పూర్తి చేసి చక్కటి రీరికార్డింగ్ చక్కటి సాంగ్స్ ఇచ్చారు ఐ థ్యాంక్ యూ గోపీ సుందర్ అండ్ దేవదాసులో దాసు నాని ఇక్కడికి వచ్చారు ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు అను ఇమాల్యునల్ని ఆ సినిమా పేరు మజ్ను నా సినిమా పేరే సో అను ఇమాన్యుయల్ I wish you all the success in this film. And Hasika Harini, samacharaniki 3 4 cinemalu teestune untaru ento mandiki annam pedutu untaru sir chinnababu garu meeku ee cinema pedda hit avalani manaspoorthiga korukuntunnanu and inka ennenno manchi cinemalu teeyalani manaspoorthiga korukuntunnanu maruti garu meeto eppudu cinema cheyaledu gaani mee cinemalanni chustu untanu మీకు మాస్ పల్స్ బాగా తెలుసు అండ్ ఎలా మా ఫ్యాన్స్ అందరికీ ఏం కావాలో మీరు ఇస్తున్నారు ఈ సినిమాలో థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇవన్నీ మంచి మాటలు కానీ ఈ నెల ఏదో లాస్ట్ నెల ఏదో కొంచెం బాగాలేదు నాకు బాగా దగ్గరైన వాళ్ళు ఇద్దరు వదిలి వెళ్ళిపోయారు
మనల్ని హరి అన్నయ్య ఎవరినైనా ఇక్కడ నేను అన్న అని పిలుస్తాను అంటే ఆయన ఒక్కరినే. అండ్ ఆ బాధ మీకు చెప్పుకోలేను, మా ఇద్దరి మధ్య బంధం మీకు చెప్పుకోలేను. అది ఏమిటో మరి ఆయన వెళ్ళిపోయిన రోజు నా పుట్టినరోజు, ఆ రోజున పొద్దున్నే లేచినగానే వచ్చిన వార్త ఇది. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ మా అన్నయ్య, అలాగే మా స్నేహితుడు మా ఆత్మీయుడు రవీందర్ రెడ్డి, నా దగ్గర నుంచి కాదు నాన్నగారి దగ్గర నుంచి ఆయన ఉన్నారు. నేను ఫస్ట్ సినిమాల్లో ఎంటర్ అవుతున్నాను అని నేను అనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చి కంగ్రాచులేట్ చేసింది ఆయనే, రవీందర్ రెడ్డి గారు. నా దగ్గరకు వచ్చి ఫోటో దిగింది ఆయనే. వి విల్ మిస్ హిమ్, వి విల్ మిస్ హిమ్ సో మచ్. అండ్ ఆయన లాస్ ఏంటి, ఎనీ ఫంక్షన్ కానీ ఏది కానీ భుజాలను వేసుకుని హైదరాబాద్లో రవీందర్ రెడ్డి ముందుకొచ్చేవాడు. అండ్ మొన్నే వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసి వచ్చాను. అండ్ ఐ విష్ ఐ బే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మై డీపెస్ట్ కండోలెన్స్ టు హిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. అండ్ అక్కినేని అభిమానులు, అగైన్ ఈ సినిమా నిండా నవ్వులే. మారుతి గారి సినిమా అంటే మీకు తెలుసు, మంచి ఎంటర్టైన్మెంట్. ఎక్కడ సాంగ్ కావాలి, ఎక్కడ ఫైట్ కావాలి, ఎక్కడ నవ్వించాలి ఆయనకి బాగా తెలుసు. అలాగే సినిమా అంతా చేశారు. అండ్ చైతన్యకి తన కెరియర్లో ఇది బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.